ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మదాత్యయం, ఆల్కహాలిజం. మద్యానికి అలవాటు పడిన తర్వాత ఇక ఆ అలవాటు అనేది ఒక వ్యాధి కింద మారుతుంది, ఒక గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ కింద మారుతుంది, ఒక సిండ్రోమ్ కింద మారుతుంది. దాన్నే ఆల్కహాలిజం అంటారు. కొంతకాలం పాటు మద్యాన్ని సేవించిన తర్వాత ఇక ఈ ఆల్కహాల్ తీసుకోలేకపోతే ఉండలేని స్థితి ఉంటుంది. ఆల్కహాల్కి బానిస అవ్వటం వేరు, ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి లక్షణాలతో సతమతం అవటం వేరు. ఆల్కహాల్తో వచ్చే లక్షణాలతో సతమతం అయ్యే స్థితిని ఆల్కహాలిజం అంటారు. ఇది ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత. దీంట్లో ఈ ఆల్కహాల్ మీద ఆధారపడటం అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఆల్కహాల్ లేకపోతే ఉండలేని స్థితి అనేది వచ్చేస్తుంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే అనేక ఇతర సమస్యలు వస్తాయి. ఏ వ్యాధినైనా అశ్రద్ధ చేస్తే ఎలా సమస్యలు వస్తాయో అలాగే ఇది కూడా అంతే. ఉదాహరణకు షుగర్ని చూడండి, అశ్రద్ధ చేశారు, కళ్ళు దెబ్బతింటాయి. ఆ తర్వాత క్రమంగా ఈ గుండె జబ్బులు వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. అలాగే ఆల్కహాల్ తాలూకు ఈ డిపెండెన్సీని అశ్రద్ధ చేస్తే ఇతర లక్షణాలు వస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాలేయం దెబ్బతింటాం. కాలేయం లోపల ఉండేటువంటి కణజాలం గట్టిపడి అది పూర్తిగా డిఫంక్ట్ అవుతుంది, అంటే లివర్ సిరోసిస్ వస్తుంది. అలాగే ఈ ఆల్కహాల్ని లాగే దీనిపైన ఆధారపడి పడి దాన్నే తీసుకుంటూ ఉంటే ఈ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, అంటే క్లోమ గ్రంథి ఉంటుంది కదా అది బాగా ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లేమ్ అయి విపరీతమైనటువంటి నొప్పి మంట ఈ ప్రాంతంలో వస్తూ ఉంటాయి. ఎంత నొప్పి అంటే ఇక అంత స్థాయి కంటే ఇంకా ఎక్కువ నొప్పులు ఉండవు, అంత తీవ్ర స్థాయిలో నొప్పి వస్తుంది ప్యాంక్రియాటైటిస్. ఇంకా కొంతమందికి ఈ ఆల్కహాల్ మీద ఇలాగే అలవాటు అడిగిపోయి అది అందకపోతే ఎపిలెప్సీ వస్తుంది, అంటే మూర్ఛలు, ఒక రకమైనటువంటి ఆరాటం, ఒణుకు ఇలాంటివి వస్తాయి. అలాగే గుండె జబ్బులు కూడా వస్తాయి. ఇన్ని సమస్యలు ఈ ఆల్కహాల్ తాలూకు లక్షణాల వల్ల వస్తూ ఉంటాయి, ఆల్కహాల్కి అలవాటు పడిన తర్వాత వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఆల్కహాలిజం నుంచి బయటపడాలి. ఎలా? దీనికి కొన్ని చక్కని ఔషధాలు ఉన్నాయి, గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఒకటి, ఖర్జూరంతో చేసుకునే ఔషధం. ఖర్జూరంతో ఆల్కహాలిజం నుంచి ఎలా బయటపడవచ్చు అంటే ఖర్జూరానికి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఖర్జూరంలో విటమిన్ బి అనేది ఉంటుంది, ముఖ్యంగా థియామిన్ అనేది ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఏమంటే ఈ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ నుంచి బయటపడవచ్చు. దీంతో అంటే ఆల్కహాల్ ఏం చేస్తుంది, లివర్ని జరగొడుతుంది. లివర్ జరగొట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే కొన్ని విష పదార్థాలు శరీరంలోకి విలీనం అవటం మొదలు పెడతాయి. ఈ విష పదార్థాలు మెదడు మీద, ఇతర కీలక అంతర్గత అవయవాల మీద దుష్ప్రభావం చూపిస్తాయి. దీన్ని ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ అంటారు. దీన్ని ఈ విటమిన్ బి ఉండటం వల్ల, థియమిన్ ఉండటం వల్ల ఈ ఖర్జూరాలు తిప్పి కొడతాయి. అడిగి మించి ఖర్జూరాలు ఈ నర్వ్ డ్యామేజ్ని నివారిస్తాయి, అంటే నరాలు దెబ్బతింటాయి కదా ఆల్కహాల్లో, అందుకనే మంటలు ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని ఈ ఆల్కహాల్ తాలూకు నర్వ్ డ్యామేజ్ని ఈ ఖర్జూరం తిప్పి కొడుతుంది. అడిగి మించి హ్యాంగోవర్ నుంచి బయటపడేలా చేస్తుంది. అంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మర్నాడు ఉదయం మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే హ్యాంగోవర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాన్ని ఖర్జూరం తిప్పి కొడుతుంది. మరి ఈ ఖర్జూరాన్ని ఈ మదాత్యంలో, ఆల్కహాలిజంలో ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం. సింపుల్గా శుభ్రంగా తాజా ఖర్జూరం తెచ్చుకోండి, ఎండు ఖర్జూరాలు కాదు. వీటిని బాగా కడిగి 4 నుంచి 5 ఖర్జూరాలు తినండి. తిన్న తర్వాత ఒక అరగ్లాసు నీళ్ళు తాగండి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తూ ఉండండి. దీంతో ఈ మదాత్యం తాలూకు ఈ లక్షణాలు తగ్గుతాయి, ఇక్కట్లు తగ్గుతాయి, ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి ఇక్కట్లు. చాలా సింపుల్ కదా. రోజుకి 4 నుంచి 5 ఈ ఖర్జూరాన్ని 1 నుంచి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి, ఉదయం సాయంత్రం. దీన్ని తీసుకున్న తర్వాత ఒక అరగ్లాసు నీళ్ళు తాగాలి. ఇలాంటిది ఆల్కహాలిజంలో పనిచేసే మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. దీన్ని ఒక తోటకూర లాంటి ఆకుకూర, దీన్ని సిలరీ అంటారు. దీన్ని జ్యూస్ తోటి మనం తయారు చేసుకోవాలి. ఈ సిలరీ అంటే ఈ తోటకూర లాంటి ఈ ఆకుకూరకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే దీంట్లో కూడా విటమిన్ బి ఉంటుంది, ముఖ్యంగా థియమిన్ ఉంటుంది. ఇది ఉంటుంది కాబట్టి ఈ కాలేయం తాలూకు దుష్ఫలితాల నుంచి, అంటే వాటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. అడిగి మించి ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా ఈ ఆల్కహాల్ మీద ఆరాటం,
అలాగే అలవాటు వీటిని మినిమైజ్ చేస్తుంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఈ తోటకూర లాంటి ఈ ఆకుకూర తాలూకు జ్యూస్ని అంటే సిలరీ అనేది తెచ్చుకొని దాన్ని చిన్నగా ముక్కలుగా తరిగి గ్రైండర్లో వేసి జ్యూస్ తీయండి. దీన్ని ఒక అరగ్లాస్ జ్యూస్ తాగేయండి. అయితే దీన్ని నేరుగా కాకుండా ఒక అరగ్లాసు నీళ్లు కలపండి, నీళ్లు కలిపి తాగండి. ఇలా ఉదయం సాయంత్రం రెండు పూట్ల చేస్తుండండి. దీంతో ఈ ఆల్కహాల్ మీద ఆధారపడటం, ముఖ్యంగా మదాతీయం అంటే ఆల్కహాలిజం, ఈ సమస్య తగ్గుతుంది. చాలా తేలిగ్ కదా, సిలరీని ఒక అరగ్లాస్ జ్యూస్ తీయాలి, దానికి అరగ్లాస్ నీళ్ళు కలపాలి, తాగేయాలి ఉదయం సాయంత్రం రెండు పూట చేయండి. ఇంకా మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. ఇది మజ్జిగని అలాగే కాకరని ఉపయోగించి చేసుకునేటువంటి గృహ చికిత్స. ఈ కాకరలో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది కాయాన్ని మరమ్మతు చేస్తుంది, అలాగే ఈ ఆల్కహాల్ మీద ఆధారపడటం, అలవాటు పట్టడం, దాని ఆరాటం వీటిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ కాకర మజ్జిగ ఈ కాంబినేషన్ చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ముందు తాజా ఈ మజ్జిగ తీసుకోండి ఒక గ్లాస్. దీనికి 3 టీ స్పూన్లు ఈ కాకర జ్యూస్ని కలపండి. కాకర జ్యూస్ ఎలా తీస్తారు అంటే శుభ్రంగా కాకరని చిన్న చిన్నగా కట్ చేసి గ్రైండర్లో వేసి గుజ్జు తీసి గుజ్జుని పెండని రసం వస్తుంది. ఇది ఒక 3 టీ స్పూన్లు కలపండి ఈ మజ్జిగకి. బాకలి తిప్పి తాగేయండి. అయితే దీన్ని ఖాళీ కడుపుతో తాగాలి, దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాగా ఈ మజ్జిగతో కలిపి తీసుకోవడంతో పాటుగా మీరు నేరుగా కూడా దీన్ని తీసుకోవచ్చు, లేదా కూర రూపంలో తీసుకోవచ్చు. ఏదో విధంగా కాకరని మీరు తీసుకుంటూ ఉంటే ఈ ఆల్కహాల్ మీద ఆధారపడటం, ఆల్కహాల్ తాలూకు దుష్ఫలితాల నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. అయితే దీన్ని ఇలాగ వాడుకుంటూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని బాగా తీసుకుంటూ ఉండండి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పీచు ఉండేటటువంటి ఈ తీపి పదార్థాలు, ఉదాహరణకు ఫ్రూట్స్ ఇలాంటివి, అలాగే తాజా ఆకుకూరలు కాయగూరలు తీసుకుంటూ ఉండండి. ఇలా మీరు చేస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉంటే మదాతీయ సమస్య నుంచి బయటపడతారు. అయితే ఒకసారి ఇది గంభీరంగా మారుతుంది, మరి జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. అలాంటప్పుడు మీకు దీని నుంచి బయటపడాలనుంది కానీ బయటపడలేకపోతున్నారు అన్నప్పుడు మీకు వైద్య సహాయం అవసరం. అంటే మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి కొన్ని ఔషధాలు ఉంటాయి, మానస మిత్రవటకం ఇలాంటివి, వీటిని ఇస్తూ తగిన అనుపాన సహపానాలు కూడా సూచించాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి కోసం బిహేవియరల్ థెరపీ కూడా అవసరం అవుతుంది, అద్రవ్యభూత చికిత్సలు అంటాం ఆయుర్వేదంలో, ఇలాంటివి కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆల్కహాలిజం సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇది ఆల్కహాలిజానికి సంబంధించిన సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.